తెలుగుదేశం పార్టీ తొలి పరీక్షకు సిద్ధమవుతోంది. మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈసారి పెద్దల సభకు పోటీ చేయాలని తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది. 2023లో జరిగిన శాసనమండలి పట్టభద్రుల స్థానాల ఎన్నికల్లో 3కు 3 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. దాని ప్రభావం 2024 సాధారణ ఎన్నికల మీద కూడా పడింది. తెలుగుదేశం పార్టీ విజయానికి 2023లో దక్కిన పట్టభద్రుల స్థానాల విజయం పునాదిగా మారింది. ఇక ఇప్పుడు 2025 ప్రారంభంలో జరగబోతున్న 2 పట్టభద్రుల స్థానాల ఎన్నికల్లో బరిలో దిగాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో టీడీపీకి ప్రస్తుతం బలం తక్కువగా ఉంది. వైఎస్ఆర్సీపీ ఆధిక్యత మండలిలో కొనసాగుతోంది. దాంతో మండలిలో కూడా పట్టు సాధించాలన్న సంకల్పం తెలుగుదేశం పార్టీకి ఉంది. దానికి తగ్గట్టుగానే త్వరలో జరగబోతున్న గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు 2 పట్టభద్రుల శాసనమండలి స్థానాల ఎన్నికల్లోనూ పట్టు సాధించాలని టీడీపీ పట్టుదలతో పయనం ప్రారంభించింది. ఇప్పటికే ఆ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రక్రియ మొదలవుతోంది. దాంతో 2025 ఫిబ్రవరిలో జరగబోతున్నటువంటి ఈ 2 మండలి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిలవడం దాదాపు ఖాయంగా మారింది. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం దానికి తగ్గట్టుగా సన్నాహాలు షురూ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తన పార్టీ నాయకులతో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ గురించి కూడా చర్చ మొదలెట్టినట్టు కథనాలు వస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మంత్రులు వాసంశెట్టి సుభాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి, నిమ్మల రామనాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఇన్ఛార్జ్గా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు వచ్చేసరికి ఒకవైపు అనగాని సత్యప్రసాద్, మరొక వైపు కొల్లు రవీంద్రను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ 4 మంత్రుల సారథ్యంలో మండలి ఎన్నికలను ఎదుర్కోవాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పటికే ఈ 2 స్థానాలకు ఎమ్మెల్సీలుగా బరిలో దిగాలని పలువురు సీనియర్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు సీటు ఆశిస్తున్నారు. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల స్థానానికి బరిలో దిగాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆశాభావంతో ఉన్నారు. ఇక అనేక మంది కొత్త నాయకులు, యువ నేతల పేర్లు కూడా ఈ 2 స్థానాలకు వినిపిస్తున్నాయి. దాంతో ఎవరిని బరిలో దింపుతారు, తెలుగుదేశం పార్టీ ఎలాంటి సన్నాహాలతో రంగంలో ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీడీపీ 2 స్థానాలకి బరిలో దిగితే బీజేపీ, జనసేన ఏం చేస్తాయన్నది కూడా ఇప్పుడు కీలకమైన అంశం. మండలిలో పోటీకి బీజేపీ కూడా ప్రయత్నం చేస్తే అప్పుడు 1 సీట్ అయినా కూటమిలో మిత్రపక్షాలకు ఇస్తారా? 2 స్థానాల్లోనూ టీడీపీ బరిలో దిగితే అక్కడ 2 సీట్లకు బీజేపీ, జనసేన మద్దతు టీడీపీకి దక్కుతుందా అన్నది కూడా కీలకమైన అంశమే. ఏమైనా తెలుగుదేశం పార్టీ ఈ 2 మండలి సీట్లను కైవసం చేసుకోవాలన్న కుతూహలంతో ఉంది. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తుంది. ఇక వీటితో పాటుగా మరొక మండలి స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ షాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అక్కడ కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ సీట్లో కూడా తెలుగుదేశం పార్టీ బరిలో ఉంటుందా లేదా అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే. అయితే టీచర్ల స్థానానికి పోటీలో ఉండకూడదని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే తమ పోటీలో లేకపోతే ఎవరికైనా మద్దతు ఇస్తారా, లేకుంటే టీడీపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం పోటీ చేస్తుందా అన్నది కూడా ఒక ఆసక్తికరమైన అంశమే. ఏమైనా తెలుగుదేశం పార్టీ మండల సీట్ల కోసం ప్రారంభించిన ఈ సన్నాహాలు ఏ మేరకు కొలుక్కొస్తాయి? ఆ పార్టీకి ఈ మండల సీట్లు కూడా గతంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ 2 సీట్లు దక్కినట్టుగానే ఈసారి గోదావరి, కృష్ణా రీజియన్ పరిధిలో ఉన్నటువంటి 2 సీట్లు కూడా ఆ పార్టీ ఖాతాలో పడతాయా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.